మామూలు విషయం కాదు, మీరు నంబర్ వన్ కార్పొరేషన్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు నివసిస్తున్నారు, మీరు తడి చెత్త పొడి చెత్త మంచిగా వాటర్ కానీ ఫెసిలిటీస్ కానీ కరెంట్ కానీ రోడ్లు కానీ ఏది ఏ వేరే మున్సిపాలిటీలో కూడా అన్నిటికల్లా చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇంత బ్రహ్మాండం ఉందంటే కూడా అది కమిటీ మంచిగా మున్సిపాలిటీలు మంచి కార్పొరేషన్లు మంచి సిబ్బంది మంచి కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారు కాబట్టి ఇంత పర్ఫెక్ట్. దయచేసి కేసీఆర్ వచ్చినాక మీరు చూడండి, ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేవు. పోలీసు వ్యవస్థ కానీ కరెంటు వ్యవస్థ కానీ రోడ్ల అభివృద్ధి కానీ, ఓనాడు ఉప్పలకి వెళ్ళి మనం పోవాలంటే ఎన్ని సిగ్నల్స్ ఉండే, ఇప్పుడు 10 నిమిషాలే దాటేస్తున్నాం అక్కడ ఎయిర్పోర్ట్ దాకా. 10 నిమిషాలు అన్ని ఫ్లైఓవర్లు అండర్ పాస్, అంత పర్ఫెక్ట్ రోడ్లు వేసిన కేటీఆర్. ఇప్పుడు హైదరాబాద్ చూస్తే మనకు సౌత్లో ఇదే బాగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ ఒకనాడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది, అంతే ఏమో చేసి కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. కాంగ్రెస్ వాళ్ళు అంత మనకంటే ముందు 10 ఏళ్ళు ఉండి ఒక కరెంట్ ఉండకపోవు, నీళ్లు ఉండకపోవు, ఒక కార్మికులకు ఉపాధి దొరకకపోవు, ఒక ఫ్యాక్టరీలు నడవకపోవు, 3-5 దినాలు కరెంట్ బంద్ ఉంటుండే అందరినీ రోడ్డు మీద పడేసే దర్జన చేసిపోయింది. కేసీఆర్ వచ్చినాక ఇవాళ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం అంటే ఏది? తెలంగాణ. ఎందుకు తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం అయింది? మనం అంతా ఊళ్ళకి వెళ్ళి వచ్చినాం, మన గ్రామాలకు పోతే తెలుస్తుంది. 12,769 గ్రామాలు ఉన్నాయి మన తెలంగాణలో. ఒక్కొక్క గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక గ్రేవ్ యార్డు, ఒక డంపింగ్ యార్డు, ఒక ట్యాంకరు, ఒక ట్రాలీ, ఒక నర్సరీ, ఒక క్రీడా మైదానం, హరితారం, తాగునీరు, ఫిల్టర్ వాటర్, కరెంటు, సాగునీరు, ఇవన్నీ తీసుకున్నాం కదా మన తెలంగాణకు. అంతకుముందు దేశంలో ఏదైనా ఉన్నాయి ఇవన్నీ ఫెసిలిటీస్? మన ఆసరా పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఒండర్మేళ పింఛన్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధు కానీ, ఇవన్నీ దేశంలో ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వచ్చే మేనిఫెస్టో కూడా కొత్తది, 2,000 పింఛన్ 5,000 దాకా తీసుకుపోతుంది. మన ఆరోగ్యశ్రీ కేసీఆర్శ్రీ పెట్టి 16-17 లక్షల దాకా తీసుకుపోతుంది. అదే మాదిరి రైతు బంధు 10,000 నుంచి 16,000 తీసుకుపోతుంది. ఇవన్నీ మన ఫెసిలిటీస్ కావు, సంపద పెంచుతున్నాడు, పేదలకు వస్తున్నాడు. ఇదంతా ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే ఈ డెవలప్మెంట్? మనం కూడా డెవలప్మెంట్ చూడాలి, అభివృద్ధి చూడాలి. ఇలా ఐటీ మీరంతా చదువుకున్న వాళ్ళు, ఐటీ పీపుల్ జాబ్ చేస్తున్నాం. ఇలా అమెరికా తర్వాత ఒకనాడు బెంగళూరు ఉండే ఐటీ పరిశ్రమ ఉండేది. ఈరోజు మన ఐటీని కూడా బెంగళూరు కూడా బీట్ చేస్తాం. 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు మన ఐటీ పరిశ్రమని. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మన దేశంలోనే మన రాష్ట్రమే నెంబర్ వన్ ఉన్నారు. ఇవన్నీ ఎట్లా అభివృద్ధి అయినాయి, ఎట్లా డెవలప్ అవుతున్నాయి ఇవన్నీ? కేటీఆర్ చదువు కాదా ఇదంతా? కేసీఆర్ చదువు కాదా? కాబట్టి దయచేసి మీరు ఓటు మాత్రం మళ్ళా కాంగ్రెస్ అని అదని చేస్తే, వాళ్ళు 56 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్, దరిద్రం చేసిపోయారు. నీళ్లున్నా నీళ్ళు ఇయ్యలేదు, కరెంటు ఉన్నా కరెంటు ఇయ్యలేదు, ఏమి చేయలేదు వాళ్ళు. స్కాములు తప్ప కాంగ్రెస్ అంటేనే కరువు, కేసీఆర్ అంటేనే నీళ్లు. ఇలా మన దగ్గర 46,000 చెరువులు ఉన్నాయి. ఎండాకాలం మే జూన్ నెలలో ఇప్పటికి కూడా గలగలలాడుతున్నాయి నీళ్లు, కలకలలాడుతున్నాయి చెరువులని. మనం ఇప్పుడు అది చూసినావా? మన కరువంటనే తెలియదు కేసీఆర్ వచ్చింది. అంత రకంగా అభివృద్ధి చేస్తుంది కాబట్టి మీరు దయచేసి మీరు మీ అపార్ట్మెంట్లు కానీ మీకు అన్ని ఫెసిలిటీస్ కానీ మీ గెలవది దీన్ని ఇంకా ఎంత హోంవర్క్ ఉంటుంది, ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది, ఎంతమంది కార్మికులు పని చేస్తే మీరు ఇంత హ్యాపీగా ఉంటున్నారు, ఎంతమంది మున్సిపాలిటీ సిబ్బంది పని చేస్తే మీరు ఇంత హ్యాపీగా ఉంటున్నారు అనేది మీరు అంత గ్రహించుకోవాలి. కాబట్టి మీ ఓటు చాలా ముఖ్యమైన, ముఖ్యంగా మీరు వెయ్యాలి, కారు గుర్తుకు ఓటు వేయాలి. మీ డిపార్ట్ మీ ప్లాట్లల్లో అందరూ కూడా వన్ సైడ్ మీ డబ్బా బూత్ సపరేట్ ఉంటుంది, ఇట్లా బూత్ ఇస్తే మొత్తం కారు గుర్తుకు రావాలి. అప్పుడు మీరు ఏమడుగుతుంది కాదనేది లేదు, గుడి కాదు, షెడ్ కాదు, మీరు ఏదంటది అంతే. నో సెకండ్ థాట్ లేదుగా. ఇంకొక విషయం, నేను ఇప్పుడు నా సంగతి అంతా మీకు తెలుసు. నేను పాలు అమ్మినా, పూలు అమ్మినా, కాలేజీలు పెట్టినా, స్కూల్స్ పెట్టినా, కష్టపడ్డా, సక్సెస్ అయినా. మామూలుగా సక్సెస్ కాలేదు. నేను వాట్సాప్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో నేనే నంబర్ వన్. కొన్న నాకంటే ముందు ఎవరైనా ఉంటుందా చెప్పండి? మీరు ఎవరన్నా ఉన్నారా సోషల్ మీడియాలో? ఏ సినిమా యాక్టర్ లేడు, ఏ పొలిటిషియన్ లీడర్ లేడు, నేనే. ఎందుకంత ఫేమస్ అయినా చెప్పండి.
ఎందుకంత ఫేమస్ ఉన్నా నేనేమన్నా కవినా నేనేమన్నా డాక్టర్నా నేనేమన్నా సెలబ్రిటీనా సింపుల్ మ్యాన్ సింపుల్ మ్యాన్ నో ప్రొఫైల్ హై థింకింగ్ దగ్గర 65,000 మంది స్టూడెంట్స్ రెండు మెడికల్ కాలేజ్ టాప్ డాక్టర్లను తయారు చేస్తారు టాప్ ఇంజనీర్లను తయారు చేస్తారు టాప్ ఫార్మసిస్ట్లను తయారు చేస్తారు 10,000 మంది ఎంపెడ్ టీచింగ్ స్టాఫ్ 10,000 అంత పెద్ద అడ్మినిస్ట్రేటర్ నేను ఏది చెప్తే అది వేదం అందుకే ఇంత ఫేమస్ అయ్యింది నా స్టూడెంట్స్ కు మోటివేషనల్ స్పీచ్ ఇస్తా ఎట్లా పెళ్లి చేసుకోవాలి ఎట్లా చదువుకోవాలి ఎట్లా పెప్పలు కావాలి ఎట్లా లైఫ్ లో సక్సెస్ కావాలి ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా జాబ్ చేయాలని ప్రతి నిమిషానికి నిమిషానికి వాళ్ళకి ప్రతి ఒక క్లాస్ తీసుకొని చెప్తా ఉంటే అవన్నీ కూడా నా వీడియోలు అన్ని కూడా అట్లా ఫేమస్ అయిపోయాయి తన గర్ల్స్ మెడికల్ కాలేజ్ ఉంది ఇండియాలో ఫస్ట్ మ్యాన్ గర్ల్స్ కోసం మెడికల్ కాలేజ్ సపరేట్ పెట్టిన గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది గర్ల్స్ డెంటల్ కాలేజ్ పెట్టిన నా తన 200 కోర్సులు నడిపిస్తా నేను ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలలో ఉన్న కోర్సులన్నీ నా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నాయి ఏ ఉస్మానియాలో లేవు గాంధీలో లేవు జెఎన్టీలో లేవు ఓన్లీ మల్లారెడ్డి 200 కోర్సులు ఎంఎస్సి కానీ పిహెచ్డి కానీ డాక్టరేట్స్ కానీ అది రకరకాల కోర్సులు హెల్త్ సైన్స్ కానీ అగ్రికల్చర్ కోర్సులు కానీ అంత పెద్ద సంస్థలు నేను నడిపి 500 నా ఇన్స్టిట్యూషన్స్ అందుకే కష్టపడ్డ కాబట్టి అంత అందుకే అంత ఫేమస్ అయిపోయాను గుట్టిగా ఫేమస్ కాదు ఎవరే కానీ కాబట్టి దయచేసి మంచి నాయకుడు ఉన్నాడు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మీకు మంచి లీడర్ ఉన్నాడు పనిచేసే టీం ఉంది వీళ్ళందరినీ చూసి మళ్ళొక్కసారి 30 నాడు మీరు భారీ ఎత్తున కారు గుర్తుకు ఓటేస్తారని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా కేసీఆర్ లాంటి సీఎం మనకు దొరకడు దొరకడు కేటీఆర్ లాంటి మినిస్టర్ ఐటీ మినిస్టర్ కూడా మనకు దొరకడు కాబట్టి అశోక్ గారు చిన్న చిన్నవి మర్చిపో పెద్ద అపార్ట్మెంట్ ఈ గుడి 120 గుళ్ళు కట్టించింది మేడ్చల్ల 120 గుళ్ళు సొంత పైసలతో 5 మండలాలలో 61 గ్రామాలలో సొంతం రోడ్లు వేపించిన నా డబ్బులతోటి సొంతం నా డబ్బులతోటి ఊర్లలో మొత్తం ప్రతి ఏదిలబాద్ చూసుకో ప్రతాప్ సింగారం చూసుకో ఎక్కడైనా చూసుకో నా సొంతం డబ్బులతో నేర్పించిన ఎందుకంటే ఒక చరిత్రను నిలవాలి ఒక చెన్నైన నాకు ఎమ్మెల్యే అయినా ఓటేస్తే మినిస్టర్ అయిండు నేను కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మినిస్టర్ అయినా కాబట్టి నేను మినిస్టర్ చేయాలి కరోనా వచ్చింది నేను 2 నా మినిస్టర్ కరోనా వచ్చింది ప్రజలను లేరు 100 కోట్ల నష్టం వచ్చింది గవర్నమెంట్ కు ఊర్లలో పైసలు లేవు నా తన డబ్బులు ఉన్నాయి నా తన ఎంత బ్యాంక్ ఎంత ల్యాండ్ బ్యాంక్ ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో మన్మల్లు తిన్నాలంటే నా తన ఆస్తి అంత ఆస్తి నేను స్త్రీకి ఎందుకు వస్తున్నా నా ఇంట్లో నేను కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవచ్చు ఎంపీ అయిపోయినా మినిస్టర్ అయిపోయినా నాకేం తక్కువలే చూడలే భగవంతుడు నాకు అన్ని ఇచ్చిండు ఒకటి ప్రజల సేవ చేయాలి ప్రజల సేవ చేయాలి అంతే హాస్పిటల్లో రోజు నేను 1,000 మందికి ఉచితంగా మందులు ఇస్తా ఫుడ్ పెడతా ట్రీట్మెంట్ చేస్తా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఫ్రీగా చేస్తా రోజు 1,000 మందికి నేను ట్రీట్మెంట్ నా తన 2,000 పెట్టిన హాస్పిటల్ చూడాలని 70 ఎకరాలలో ఉంది నా హాస్పిటల్స్ మామూలు విషయం కాదు మామూలు మనిషిని కాదు చాలా ఫేమస్ మనిషి మీకు కూడా తెలుసు కాబట్టి దయచేసి మంచి మనిషిని ఎన్నుకోండి మంచి మనిషి ఉంటే ఎప్పటికీ మీకు మంచి పనులు అవుతాయి జై తెలంగాణ జై కేసీఆర్